అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దానికి ముగింపు పలుకుతానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ అన్నారు అనేక ప్రాణాలను బలికొనడంతో పాటు లెక్కలేనని కుటుంబాలను యుద్దం నాశనం చేసిందని చెప్పారు తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతానని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఈ విషయాన్ని ఆయనతో పంచుకున్నారు ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం లోనూ ట్రంప్ పోస్ట్ చేశారు జలన్స్కీతో ఫోన్ సంభాషణ బాగా జరిగిందన్న ట్రంప్ పెన్సిల్వేనియాలో తనపై జరిగిన దాడిని ఆయన ఖండించారని చెప్పారు మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశం విజయవంతం కావడంపై జెలెన్స్కీ అభినందనలు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు జూన్ ఇరవై ఏడున అధ్యక్షుడు జో తో డిబేట్ జరిగిన సమయంలోనూ రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ ప్రస్తావించారు మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే జనవరి ఇరవై ప్రమాణ స్వీకారానికి ముందే యుద్దానికి ముగింపు పలుకుతానని చెప్పారు